రిపోర్ట్ ఆధారంగానే వీళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు. వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం. ఇది వాళ్ళ రిపోర్టు, దానిలో మీరు చూడండి. ఇక్కడ పేజ్ నెంబర్ ట్వెల్వ్లో మీరు చూసినట్లయితే ఇక్కడ ఏం రాశారు చూడండి. వీ డిడ్ నాట్ పర్ఫామ్ ద ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ అసెట్స్. ద రీజన్ ఫర్ నాన్ వెరిఫికేషన్ ఆఫ్ అసెట్స్ ఫిజికల్లీ ఎట్ సైట్స్ ఈజ్ డ్యూ టు డ్రాపింగ్ ఆఫ్ దట్ క్లాజ్ ఆఫ్ ఆర్ఎఫ్పి త్రూ కొరిజెండమ్ ఇష్యూడ్ ఆఫ్టర్ ప్రీబిడ్ మీటింగ్. ఇది దీన్ని బట్టి వాళ్ళ కుట్ర పూర్తిగా మనకి అర్థమైపోతుంది. ఏమన్నారండి శరత్ అసోసియేట్స్ వాళ్ళు, మేము ఫిజికల్ వెరిఫికేషన్ చేయలేదు, మమ్మల్ని ఆడిట్ చేయమన్నారు కానీ మేము ఫిజికల్ వెరిఫికేషన్ చేయలేదు. ఎందుకు చేయలేదు? మమ్మల్ని చేయొద్దన్నారు. చూడండి, వీ డిడ్ నాట్ పర్ఫార్మ్ ద ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ అసెట్స్. ద రీజన్ ఫర్ నాన్ వెరిఫికేషన్ ఆఫ్ అసెట్స్ ఫిజికల్లీ ఎట్ సైట్స్ ఈజ్ డ్యూ టు డ్రాపింగ్ ఆఫ్ దట్ క్లాజ్. ఆర్ఎఫ్పిలో ఆ క్లాజ్ని తొలగించారు. ఎట్లా తొలగించారు? త్రూ కొరిజెండం. అంటే ఫస్ట్ ఏమో పెట్టి తర్వాత దాన్ని ఒక కొరిజెండం అంటే సవరణ, ఒక సవరణ చేసి వద్దొద్దు మీరు వెళ్ళొద్దు, ఫిజికల్ వెరిఫికేషన్ చేయొద్దు. అంటే వాళ్ళకి తెలిసింది, అమ్మో ఇప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే మొత్తం మన కుట్రంతా బయటపడిపోతుంది కాబట్టి చేయకూడదని చెప్పి ముందేమో చేయమన్నారంటండి. తర్వాత ఒక సవరణ చేసి వద్దు బాబు వద్దు మీరు మాత్రం వెళ్ళొద్దు, మేము చెప్పింది రాసేయండి చాలు, మీరు వెళ్ళి ఏంటి ఫిజికల్గా వెరిఫై చేసేది అని చెప్పి ఫిజికల్ వెరిఫికేషన్ చేయొద్దు అన్నట్టు వాళ్ళే రాశారు. సంజయ్ గారు దీనికి సమాధానం చెప్పండి సార్, దేనికి ఫిజికల్ వెరిఫికేషన్ చేయొద్దు అని చెప్పి శరత్ అసోసియేట్స్ వాళ్ళకి మీరు చెప్పారు? ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే బండారం బయటపడిపోతుందని మీ భయమా? మీ కుట్ర బట్టబయలు అవుతుందని మీ భయమా? రాష్ట్ర ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకోండి. కుట్ర ఎలా మొదలైంది? శరత్ అసోసియేట్స్ వాళ్ళ దగ్గర ఫిజికల్ వెరిఫికేషన్ వద్దు అని వాళ్ళకి క్లాస్ తీసేసి కుట్రకి తెరలేపారు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా మీరు ఎలా నిర్ధారిస్తారు? మేము సూటిగా అడుగుతా ఉన్నాం వాళ్ళు తెలుగుదేశం పార్టీ పక్షాన. పదండి వెళ్దాం, ప్రతి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి వెళ్ళి చూద్దాం అక్కడ ఏమున్నాయో, ఎన్ని రకాలైనటువంటి వాల్యుబుల్ ఎక్విప్మెంట్ ఉందో సాఫ్ట్వేర్ ఉందో మీకు ధైర్యం ఉంటే రండి. అదేవిధంగా అనేక కాలేజీలు మాకు ప్రతిదీ కూడా మాకు అందింది, మాకు ప్రతి ఒక్క ఐటెం అందింది, స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో మేము అన్ని రిసీవ్ చేసుకున్నాం ఇచ్చినటువంటి లెటర్స్ అండి. ఉదాహరణకి జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శ్రీకాకుళం, వాళ్ళు ఇన్ ద లెటర్ ఫస్ట్ సైటెడ్ ఇట్ వాజ్ రిక్వెస్టెడ్ టు టేక్ ఓవర్ ద టోటల్ అసెట్స్ రిలేటింగ్ టు అవర్ సెంటర్. అకార్డింగ్లీ ద టోటల్ అసెట్స్ రిలేటింగ్ టు అవర్ సిమెంట్ సెంటర్ వర్ టేకన్ ఓవర్ బై ద జాయింట్ ఆపరేషన్ కంట్రోల్ ఇన్ గుడ్ వర్కింగ్ కండిషన్ అండ్ స్టాక్ రిజిస్టర్స్ ఆర్ డ్యూలీ సైన్డ్ వర్ ఆల్సో హ్యాండెడ్ ఓవర్ టు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. మాకు ఈ ప్రాజెక్ట్ ద్వారా దక్కాల్సినవన్నీ కూడా దక్కాయి, దానికి సంబంధించి మేము స్టాక్ రిజిస్టర్లు కూడా సంతకం పెట్టి అన్నీ కూడా అప్పచెప్పామని ఇట్లా దాదాపు 40 కాలేజీలు ఎక్కడైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా లెటర్స్ ఇచ్చారు. ఇదిగోండి జి పుల్లారెడ్డి వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్ ఇది. అదేవిధంగా ఇడుపులపాయ, ఆఖరికి మీ ఇడుపులపాయ కాలేజీ కూడా లెటర్ ఇచ్చింది సార్ జగన్ రెడ్డి గారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ IIIT ఇడుపులపాయ వాళ్ళు డైరెక్టర్ ఎవరు? కే సంధ్యారాణి అనుకుంటా. ఆగస్టు 6, 2021 ఆవిడ సంతకం పెట్టింది. ఇడుపులపాయ కాలేజ్ డైరెక్టర్ కూడా సంతకం పెట్టారండి, మాకు మొత్తం అందాయని చెప్పి. అయినా కానీ వీళ్ళు అసలు ఏమీ లేదంటారు, నిస్సిగ్గుగా. వాళ్ళు కూడా చూడండి ఏం రాశారు. ఇన్ ద లెటర్ ఫస్ట్ సైటెడ్ రిక్వెస్టెడ్ టు టేక్ అవర్ అసెట్స్ అకార్డింగ్లీ టోటల్ అసెట్స్ రిలేటింగ్ టు సిమెంట్ సెంటర్ వర్ టేకన్ ఓవర్ ఇన్ గుడ్ వర్కింగ్ కండిషన్ అండ్ స్టాక్ రిజిస్టర్స్ ఆర్ సైన్ దిస్ ఈజ్ సబ్మిటెడ్ ఫర్ ఫేవర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ నెససరీ యాక్షన్. ఇదిగోండి ఇడుపులపాయ కాలేజ్ డైరెక్టర్ కూడా మాకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మా కాలేజీలో బ్రహ్మాండంగా పనిచేస్తోంది, మాకు ఒప్పందం ప్రకారం రావాల్సినటువంటి ప్రతి ఐటమ్ సాఫ్ట్వేర్ అందిందని ఇచ్చినటువంటి లెటర్. లెటర్సే కాకుండా స్టాక్ రిజిస్టర్స్ కూడా ఇచ్చారండి. ఇది IIIT ఇడుపులపాయ వాళ్ళు ఇచ్చినటువంటి స్టాక్ రిజిస్టర్ ఇది. ఈ స్టాక్ రిజిస్టర్ ఇదిగోండి IIIT రాజీవ్ నాలెడ్జ్ వ్యాలీ క్యాంపస్ ఇడుపులపాయ స్టాక్ రిజిస్టర్ సిమెంట్స్ ప్రాజెక్ట్. చూసారు కదా, ఈ స్టాక్ రిజిస్టర్ కూడా ఊరికనే పైపైన ఏదో అలా సంతకం పెట్టేయటం కాదండి. ప్రతి ఒక్క ఐటమ్ చూడండి, ప్రతిదీ స్టీల్ రూల్ 15 inch స్ట్రైట్ ఎడ్జ్ గాజు ఇట్లా రకరకాల ఐటమ్స్ ప్రతిదీ రాసి దానిపైన సెంటర్ క్లస్టర్ ఇన్ఛార్జు ట్రైనింగ్ సెంటర్ ఇన్ఛార్జ్తో సంతకాలు చేయించారు. అంటే ఎంత మెటిక్యులస్గా ఎంత లోతుకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయటువంటి ఏంటో ఇది చూసి నేర్చుకోవాలి. ఊరికనే దొంగ లెక్కలు రాయటం కాదండి, ప్రతి ఒక్క అంశంలో ట్రాన్స్పరెన్సీ పారదర్శకత అది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్.
అది వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో మేము ఆశ్చర్యపోయామండి. ఇవన్నీ చూసినప్పుడు ఇన్ని పేజీలు రిజిస్టర్లా, ఇంత అవసరమా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎస్ మనం ఏది చేసినా ఈ రకంగానే చేయాలి, ఈ రకంగా మనం జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి మనం ఈ రకంగా మనం కాళ్ళు రెత్తుకుని తిరగలుగుతున్నాం ఆయన ఎన్నోసార్లు మాతో అన్నారు. స్టాక్ రిజిస్టర్లు కూడా మీరు చూడొచ్చు, ఈ స్టాక్ రిజిస్టర్ కాపీలు దీనిలో మనం చూసినట్లయితే ఇదిగోండి ఎవరు హ్యాండ్ ఓవర్ చేశారు, డిజైన్ టెక్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు, టేకన్ ఓవర్ బై హోస్ట్ ఇన్స్టిట్యూషన్ ఏ శ్రీకాంత్ రెడ్డి, హోస్ట్ ఇన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్ కే సంధ్యారాణి, ఏరియా కోఆర్డినేటర్ ఆఫ్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సయ్యద్ రఫీ బాషా, వీళ్ళందరూ సంతకాలు పెట్టారు ఇడుపులపై కాలేజీకి సంబంధించి. కానీ జగన్ రెడ్డి గారికి మాత్రం ఆయన ఇడుపులపై ప్యాలెస్ పక్కనే ఉన్నటువంటి త్రిబులైటీలో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గురించి తెలియదు, తెలియనట్టు నటిస్తారు సార్, తెలియనట్టు నటిస్తారు, ఇవి వాస్తవాలు. అదేవిధంగా అర్జా శ్రీకాంత్ గారు, ఈయన దాదాపు ఫిబ్రవరి 2021 వరకు జగన్మోహన్ రెడ్డి అది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి లెటర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హాస్ స్టార్టెడ్ సిమెంట్స్ ప్రాజెక్ట్ ఫర్ ఇంపార్టెంట్ టెక్నికల్ స్కిల్స్ టు యూత్, డిజైన్ టెక్ సిస్టమ్స్ లిమిటెడ్ హ్యావ్ హెల్ప్డ్ ద ప్రాజెక్ట్ టు స్కిల్స్ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, దేర్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఆన్ ద ఓవరాల్ ప్రాజెక్ట్ ఫీడ్బ్యాక్ ఈస్ సాటిస్ఫాక్టరీ, ఓవరాల్ ప్రాజెక్ట్ ఫీడ్బ్యాక్ ఈస్ గుడ్, ఎస్పెషలీ ద కంటెంట్ అండ్ డెలివరీ మెకానిజం, ద ఎఫర్ట్స్ బై డిజైన్ టెక్ సిస్టమ్స్ లిమిటెడ్ ఇన్ రన్నింగ్ అండ్ మెయింటైనింగ్ 40 సెంటర్స్ అక్రాస్ ద స్టేట్ ఇన్ స్కిల్లింగ్ మోర్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఈస్ హైలీ ఎక్నాలెడ్జ్డ్ అండ్ అప్రిషియేటెడ్. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి అర్జా శ్రీకాంత్ గారు, మీరు అంటున్నారు కదా డిజైన్ టెక్ అనేది ఒక బోగస్ కంపెనీ, వాళ్ళు అసలు ఏమీ చేయలేదని, వాళ్ళకి మీరు చాలా అద్భుతంగా చేశారని చెప్పి ఇచ్చినటువంటి అప్రిసియేషన్ లెటర్ సార్ ఇది, ఏ ఇది దీని గురించి మాట్లాడరా మీరు? ఒక పక్కన మీరే అప్రిసియేషన్ లెటర్లు ఇస్తారు, మీరే అన్ని సక్రమంగా అందాయని మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఆ స్టాక్ రిజిస్టర్లో లెటర్లు అని ఎప్పుడు ఇచ్చారు? 2021 మీ ప్రభుత్వం హయాంలోనే లెటర్లు ఇస్తాయి కాలేజీలు, మీ ప్రభుత్వ హయాంలోనే స్టాక్ రిజిస్టర్లు సంతకం చేస్తారు, మీ ప్రభుత్వ హయాంలోనే డిజైన్ టెక్ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అన్ని కాలేజీలకు అప్పచెప్తారు, మీ ప్రభుత్వ హయాంలోనే ఒక ఉన్నతాధికారి అప్రిసియేషన్ లెటర్ ఇస్తారు డిజైన్ టెక్కి. అయినా కూడా ఇన్ని జరిగినా కూడా డిజైన్ టెక్ బోగస్, స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ బోగస్, ఇది సార్ వాస్తవం. దిస్ ఈజ్